నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం షిర్డి సాయి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి కథ భక్తాడి నరేష్ కుమార్ అందించగా మాటలు పరుచూరి బ్రదర్స్ రాశారు. షిర్డి సాయి విజయవంతం కావడంతో చిత్ర యూనిట్ సభ్యులైన స్టోరీ రైటర్ నరేష్ కుమార్ తో పాటు పరుచూరి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య నామం అవతారిక మంత్రం. భగవంతుడి యొక్క అవతారాలు మూడుగా హిందువులు కొలుస్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని. వాళ్ళ ముగ్గురూ కలిపి అనసూయ దగ్గరికి వచ్చి పసిపిల్లలు అయిపోయి ఏకరూపం పొందారు. ఆ ఏకరూపం పొందిన కాడి నుంచి వచ్చినటువంటి దత్తాత్రేయులు అవధూతల్లో శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు, అక్కలకోట మహారాజ్, ఐదో వాడుగా సాయిబాబా వచ్చాడు. ఈ వివరాలతో సినిమాని ప్రారంభించడం జరిగిందండి. అంటే ఈ సాయిబాబా అనేవాడు ఎవరు, ముస్లిమా హిందువా అని ఎన్నో తగువులు ఉన్నాయి. కొన్ని అభ్యంతరకరమైన విషయాలు ఆయన రాయలా మేము రాయలా. చివరిలో ఈయన ఎన్నుకున్నది ఏంటంటే, సాయిబాబా సినిమాలు ఇంతకుముందు హిందీలో చూసినా తెలుగులో చూసినా ఎక్కడ చూసినా మొట్టమొదట బిజిలీని ఆయనకి ముస్లిం సోదరుడికి ఇచ్చిన సీన్తోనే ప్రారంభమవుతుంది బాబా జీవితం. కానీ ఈయన బాలసాయితో ప్రారంభించారు. ఆ బాలసాయిని మొట్టమొదట చూసిన అమ్మాయి పేరు కోసం నేను 29 గ్రంథాలు వెతికానండి. ఒక గ్రంథంలో దొరికింది గంగాబాయి అని. ఆయన నాకు తెలుసండి, నేను రాయటం మర్చిపోయాను అక్కడ గంగాబాయి అని. నేను వెతికానయ్యా మరి, ఇది పేరు లేకుండా ఎలా. ఒక రుద్రాలని ఉంది అక్కడ కథలో, రాయేంద్రవారు మాకు డైలాగ్ ఇచ్చింది దాన్ని. ఎదిగితే గంగాబాయి అంటే మొట్టమొదట బాలసాయిని చూసినటువంటి ఆవిడ ఆవిడని. అతను 16 ఏట వచ్చాడు, తపస్సు చేశాడు, ఇవన్నీ చెప్తారు. కానీ ఆ ఊళ్ళో కొన్ని దినాలు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి మళ్ళీ ఇదిగో ఈ బిజిలీ ఆయనతో కలిసి ఈ ఊళ్ళోకి వచ్చాడు అన్నదే కథ తెలుసు. సాయిబాబా జీవితంలో అణువణువు మహత్తరమే, అణువణువు మహత్యమే, వాటిలోంచి అలా ఏరుకోవటం. అలా ఒక అద్భుతమైనటువంటి సాయి తత్వాన్ని చెప్పటానికి అనుకూలమైనటువంటి దృశ్యాల్ని సంకలనం చేసి పెట్టాడండి ఆయన. సాయిబాబా తత్వం గొప్పది, సాయి తత్వం చాలా విశాలమైంది, ఆకాశమంత ఎత్తైంది, సముద్రం కన్నా లోతైంది, గాలి కన్నా తేలికైంది సాయి తత్వం. అందరికీ అనుకూలంగా ఉంటుంది సాయి తత్వం, అందరికీ ఆచరణాత్మకంగా ఉంటుంది సాయి తత్వం. అక్కడ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ఎలాంటి భేదాలకి లేని ఒకే ఒక్క దివ్య క్షేత్రం ద్వారకామాయి. సాయిబాబా భక్తుల్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మికవేత్తల్లో కానీ వాళ్ళలో ఒకటి ఉంటుంది, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం చెప్పాలి కానీ ఆ సత్యం ప్రియంగా ఉన్న సత్యాన్ని మాత్రం చెప్పాలి, అప్రియంగా ఉన్న సత్యం ఎవరు చెప్పకూడదు అని కోరుకుంటారు. ఇలాంటి ఆలోచనలు మదిలో లాగినప్పుడు సాయిబాబా తత్వం గురించి గత 7 సంవత్సరాల్లో వందలాది పుస్తకాలు చదివి సాయి తత్వాన్ని పట్టుకున్నప్పుడు ఇతర భక్తుల కలిగిన సందేహాలే నాలో కలిగిన తర్వాత, కొంత వర్క్ చేసిన తర్వాత ఇలాంటి చిత్రాన్ని, దీనికి కథను రూపొందించడం జరిగింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి వినిపించిన మొదటి సందర్భంలోనే ఆయన 2-3 సందర్భాల్లో ఆయన కూడా బాబా భక్తుడు కాబట్టి కన్నీళ్ల పర్యంతం అయిపోయి గట్టిగా లేచి వచ్చి నా భుజాలు పట్టుకొని ఊపేశాడు. చాలా బాగుంది.
మనం ఆయన కళ్ళ నీళ్లతోటి ఈ సినిమా మనం చేస్తున్నాం, మనం చేస్తున్నాం బాబా సినిమా. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం